కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఈ సందర్భంగా నగరంలోని మంకమ్మ తోటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని చేపట్టారు. కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ వాసులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న వారికి మందులను ఉచితంగా అందించారు. డెంగ్యూ కేసులు నమోదవుతున్నందున ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తుందని కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ అన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉన్నప్పుడు ఎలాంటి రోగాలు రాబోవని తెలిపారు. వారానికి ఒకసారి డ్రై డే నిర్వహిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డెంగ్యూ కేసులు ఎక్కడైతే వస్తున్నాయో నగరంలో ఎక్కువైతున్నాయి కాబట్టి ఇక్కడ స్పెషల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 50 నుండి 60 ఇండ్ల వరకు వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా స్పెషల్ డ్రై డే కూడా ఈరోజే తీసుకొని అన్ని నీళ్లు నిల్వ ఉండకుండా చూసి నీళ్ళన్ని పారవేయడం ముఖ్యంగా స్ప్రే కొట్టించడం జరిగింది. ఈ యొక్క మెడికల్ క్యాంప్లో మలేరియా సిబ్బంది మరియు యూపీహెచ్సి డాక్టర్ ప్రత్యూష గారు, ఇక్కడ వైద్య సిబ్బంది మరియు ఏఎన్ఎం సరిత అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మేము కోరడం ఏం జరుగుతుందంటే ఎవరు కూడా మీ ఇంటిని మీ పరిసరాలను మీరే శుభ్రంగా ఉంచుకోవాలి. డెంగ్యూ దోమలతో చాలా డేంజర్ ఉంది కాబట్టి ఇప్పుడు కరోనా కన్నా ఇది ఒక పెద్ద మహమ్మారిగా భావించి ఇంటి యొక్క వాతావరణంలో ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసి ఎవరింట్లో అయితే వాళ్ళు పరిశుభ్రంగా ఉంటే ఇతరులకు కూడా మనం మేలు చేసినట్టు అవుతుందని చెప్పి మేము తెలియజేస్తూ